అందరికీ నమస్కారం అండి. మధ్యతరగతి వ్యక్తి యొక్క ఆలోచన ఎలా ఉంటుందంటే, నువ్వు 100 రూపాయలు ట్యాక్స్ కడతావా, లేదా 5 రూపాయలు డిస్కౌంట్ ఇస్తాను తగ్గించి 95 రూపాయలు కడతావా అంటే, ఆ వ్యక్తి తిన్నా తినకపోయినా ఇతర అవసరాలున్నా అవన్నీ పక్కన పెట్టి ముందు 5 రూపాయలు సేవ్ చేసుకోవడం కోసం 95 రూపాయలు ట్యాక్స్ కట్టడానికే మగ్గు చూపిస్తాడు. విషయం ఏంటంటే, విజయవాడ నగరపాలక సంస్థ ఒక పేపర్ స్టేట్మెంట్ ఇచ్చింది, నెలాఖరులోగా మీరు ఇంటి పన్ను చెల్లిస్తే 5% డిస్కౌంట్ ఇస్తాము అని. పేపర్లో స్టేట్మెంట్లు, వాట్సాప్లో మెసేజ్లు వచ్చాయి. సో నేను ఒక బాధ్యత గల పౌరుడిగా, మధ్యతరగతి వ్యక్తిగా బాధ్యతతో డిమాండ్ నోటీసు ఇవ్వకపోయినా ప్రభుత్వం తరపు నుంచి విఎంసీ సైట్లోకి వెళ్ళి మున్సిపల్ ప్రాపర్టీ ట్యాక్స్ డిమాండ్ నోటీసు డౌన్లోడ్ చేస్తే 5,700 రూపాయలు కట్టాలని చెప్పి చూపించింది. అదేంటి, పోయిన సంవత్సరం ఇంత కట్టలేదు కదా, 3,000 చిల్లరే కదా కట్టిందని చెప్పి పోయిన సంవత్సరం కట్టిన ట్యాక్స్ పన్ను రసీదు తీస్తే 3,600 చిల్లర ఉంది. అంతకుముందు సంవత్సరం కూడా ఇంచుమించుగా అంతే ఉంది. మరి అదేంటి, 3,600 నుంచి 5,700 రూపాయలు ఇంత ఎందుకు పెరిగింది అని చెప్పి డీసీబీ రిపోర్ట్ అని అవైలబుల్గా ఉంటుంది విఎంసీ సైట్లో. అది డౌన్లోడ్ చేసి చూస్తే దాంట్లో 7 హెడ్లు కనిపించాయి నాకు. ఫస్ట్ది ఏంటంటే జనరల్ ట్యాక్స్ అంటే ఇంటి పన్ను, రెండోది స్కావేజింగ్ ట్యాక్స్ అంటే చెత్త పన్ను. మా ఇంటి ముందే ఖాళీ స్థలం ఒకటి ఉందండి, చెత్తంతా అక్కడే ఉంటుంది. ఒక చెట్టును కొట్టి అక్కడే పడేశారు, చుట్టుపక్కల ఉన్న జనాలు చెత్తనే అక్కడే వేస్తున్నారు. అంటే ఆ చెత్తకి కట్టవలసిన ట్యాక్సా? మున్సిపాలిటీ వాళ్ళు చెత్తని కలెక్ట్ చేస్తున్నారా, చెత్త పన్నుని కలెక్ట్ చేస్తున్నారా? చెత్తని కలెక్ట్ చేసి నీటిగా ఉంచి చెత్త పన్నును కదా కలెక్ట్ చేయాలి. సరే, మూడో హెడ్ ఏంటంటే డ్రైనేజ్ ట్యాక్స్. నా ఇంటి ముందు చిన్న కాలువ ఆ చివరి నుంచి ఈ చివరి దాకా టర్నింగ్లో వచ్చి అక్కడ ఆగిపోద్ది అన్నమాట చెత్తంతా. ఆ చెత్తకి దోమలు విపరీతంగా కుట్టేస్తున్నాయి అన్నమాట. మా ఇంట్లో 2 చంటిపిల్లలు ఉన్నారు, పోయిన సంవత్సరం ఇదే రోజుల్లో ఆ చెత్తంతా ఆగిపోయి ఆ డ్రైనేజ్ ప్రాబ్లం వల్ల దోమలు కుట్టి నా భార్యకి డెంగ్యూ ఫీవర్ వస్తే 1 వీక్ హాస్పిటల్లో ఉంచి ట్రీట్మెంట్ ఇవ్వాల్సి వచ్చిందండి. సో ఆ డ్రైనేజ్ అంత చండాలంగా ఉంది కాబట్టి, దోమల బెడద ఉంది కాబట్టి మేము ఇబ్బంది పడ్డాం కాబట్టి డ్రైనేజ్ ట్యాక్స్ కట్టాలి. సరే, నాలుగోది ఏంటంటే లైటింగ్ ట్యాక్స్. సో రోడ్ల మీద లైట్లు ఉంటాయి కాబట్టి, వీధి లైట్లు ఉంటాయి కాబట్టి లైటింగ్ ట్యాక్స్ కలెక్ట్ చేస్తున్నారు. ఓకే, ఇంకోటి ఐదోది ఏంటంటే వాటర్ ట్యాక్స్. ఇంటి పన్నులో ఇన్ని హెడ్స్ ఉన్నాయి, ఇంటి పన్నులో కట్టవలసింది 5,700. ఇది కాకుండా నీటి పన్ను, వాటర్ ట్యాక్స్ 2,600, అది వేరే బిల్లు మళ్ళీ, అది ఎలాగో కట్టాలి 2,600. మరి ఈ వాటర్ ట్యాక్స్ ఏంటి? పోనీ ఏమన్నా ప్రతి వీధిలో నీటి కుళాయిల్ని ఏర్పాటు చేసి దాహార్తుల యొక్క దాహాన్ని ఏమైనా తీరుస్తున్నారా, వాటర్ ట్యాక్స్ కలెక్ట్ చేస్తున్నారు? సరే, ఆరోది అనాథరైజ్డ్ పెనాల్టీ అని చెప్పి ఒక 1,400 రూపాయలు వేశారండి. అనాథరైజ్డ్ పెనాల్టీ ఏంటి అని చెప్పి నాకు తెలిసిన ఒక గ్రామ సచివాలయ సిబ్బందిని, అతని పేరు సుబ్బారావు, ఆ సుబ్బారావుని అడిగితే అనాథరైజ్డ్ పెనాల్టీ అంటే ఏంటి బాబు, 1,400 రూపాయలు వేశారు బిల్లు, ఏంటి అని అడిగితే, ప్లానింగ్ లేకపోతే, ప్రతి ఇంటికి ప్లానింగ్ ఉండదు కదా, ప్లానింగ్ లేకపోతే అనాథరైజ్డ్ పెనాల్టీ కలెక్ట్ చేస్తారు. అంటే నువ్వు అనాథరైజ్డ్ పెనాల్టీ కలెక్ట్ చేస్తున్నావు కాబట్టి 10 ఫ్లోర్లు వేసేసుకోవచ్చు ఎవడైనా? అసలు చాలామందికి ప్లాన్ లేదా, అందరికీ లేదా, ఉన్నా సరే అందరికీ కలెక్ట్ చేస్తున్నారా? నేను 2 ముగ్గురి అసెస్మెంట్ నెంబర్లు తీసి కూడా చెక్ చేశాను, వాళ్ళకు కూడా అనాథరైజ్ పెనాల్టీ కలెక్ట్ చేస్తున్నారు. ప్లానింగ్ ఉన్నా సరే అనాథరైజ్ పెనాల్టీ కలెక్ట్ చేస్తున్నారు. సరే, ఏడోది ఏంటంటే లైబ్రరీ సెస్ అని చెప్పి ఒక 250 రూపాయలు వేశారనమాట లైబ్రరీ సెస్. నాకు మా ఇంటికి దగ్గరలో అటుపక్క కానీ ఇటుపక్క కానీ తూర్పు ఉత్తరం పడమర దక్షిణం అన్ని వైపులు ఎక్కడ చూసుకున్నా సరే తక్కువలో తక్కువ 10 వైన్ షాపులు ఉంటాయి, ఎక్కడా కూడా లైబ్రరీ కనిపించలే. నాకు డౌట్ వచ్చింది, నాకే కనిపించలేదు ఇంకెవరికైనా కనిపించలేదా అని చెప్పి నాలాగా యంగ్ కాకపోయినా తలకి రంగు వేసుకున్న ఒక వ్యక్తిని అడిగాను, పెద్ద ఆయన్ని, బాబాయ్ గారు ఇక్కడ నాకు వైన్ షాపులు బార్ షాపులే కనిపిస్తున్నాయి మన చుట్టుపక్కల, లైబ్రరీ ఎక్కడుంది, మీకు ఏమైనా కనిపించిందా అని అడిగితే, లిక్కర్ వాకిన్ అని చెప్పి నాకు కనిపించింది కానీ లైబ్రరీ ఎక్కడా కనిపించలేదు బాబు
అని ఆయన సమాధానం ఇచ్చాడు. సో దీంతో పాటుగా ఈ 7 హెడ్లతో పాటుగా అదనంగా ట్యాక్స్ ఎరిగేస్ అని చెప్పి ఒక 570 రూపాయలు, దానికి ఇంట్రెస్ట్ వడ్డీ 11 రూపాయలు కలిపి నాకు డిమాండ్ నోటీస్ జనరేట్ అయింది. ఇదేంటి సుబ్బారావు, ట్యాక్స్ ఎరిగేదేంటి? లాస్ట్ ఇయర్ ట్యాక్స్ స్టార్టింగ్ ఆఫ్ ద మంత్ ఏప్రిల్లోనే కట్టేశాం, ఏప్రిల్ నుంచి మార్చి వరకు కట్టాల్సిన ట్యాక్స్ ఏప్రిల్లోనే మొట్టమొదటి నెలలోనే కట్టేస్తే ట్యాక్స్ ఎరిగేది ఏంటి, దానికి వడ్డీ ఏంటి సుబ్బారావు అని అడిగితే ఆ సుబ్బారావు చెప్పిన సమాధానం ఏంటంటే, పోయిన సంవత్సరం ట్యాక్స్ పెరిగింది, ఆ పెరిగింది ఇక్కడ కలెక్ట్ చేస్తున్నాడు, ఎంతైతే డిఫరెన్స్ ఉందో ఆ డిఫరెన్స్ ఈ ఇంటి పన్నులో కలెక్ట్ చేస్తున్నాడు. ఇప్పుడు పెరిగినప్పుడు పెరిగి పెరిగిన దానితో కలిపి డిమాండ్ నోటీస్ నువ్వు రైజ్ చేయాలి కదా, నగరపాలక సంస్థ ఏమి చేయాలి? కట్టేసిన తర్వాత పెరిగిందని చెప్పి మళ్ళీ ఇంకొక డిమాండ్ నోటీస్ రైజ్ చేస్తారా? నేను అప్పుడు ఆయనకు ఒక ఉదాహరణ చెప్పాను, బాబు పోయిన వారం నువ్వు ఒక హోటల్కి వెళ్ళి 2 ప్లేట్లు ఇడ్లీ ఆర్డర్ ఇచ్చి ఇడ్లీ డబ్బులు కట్టి ఇడ్లీ తిన్నావు, అప్పు పెట్టి కాదు డబ్బులు పెట్టి డబ్బులు కట్టి నువ్వు ఇడ్లీ తిన్నావు, మళ్ళీ ఈ వారం కూడా ఆ హోటల్కి వెళ్ళావు, వెళ్తే పోయిన వారం నీకు ఇచ్చిన ఇడ్లీకి నేను ఎవరి దగ్గర మినప్పప్పు అరువు తీసుకొచ్చాను ఒక షాప్లో నుంచి, జనరల్ స్టోర్ నుంచి మినప్పప్పు రేటు పెంచేశాడు వాడు, ఇప్పుడు బిల్ ఇచ్చాడు నాకు మినప్పప్పు రేటు పెరిగింది, ఇడ్లీ రవ్వ రేటు పెరిగింది, దానిలోకి చట్నీ పుట్నాల యొక్క రేటు పెరిగింది, కాబట్టి నువ్వు తిన్న 2 ప్లేట్లకి అదనంగా 1 10 రూపాయలు వడ్డీ 1 2 రూపాయలు, ఇప్పుడు తినబోయే ప్లేట్ ఇడ్లీ తో కలిపి బిల్లు కట్టు అంటే ఎలా ఉంటుంది సుబ్బారావు అని అడిగితే నో ఆన్సర్ సుబ్బారావు. సుబ్బారావు ఏం చేస్తాడు, గ్రామ సచివాలయ సిబ్బంది ఏం చేస్తారు, వాళ్ళ చేతుల్లో లేదు కదా, వాళ్ళు చేసింది కాదు కదా. సరే సుబ్బారావు పోయినసారికి ఈసారికి ఎంత పెరిగింది, ఎంత పర్సంటేజ్ పెరిగింది అంటే సుమారు 40-50% పెరిగింది ట్యాక్స్ అన్నాడు. సరే మీ జీతాలు ఏమైనా పెరిగాయా సుబ్బారావు అని అడిగాను. పెరగలేదు సారు అన్నాడు. పోనీ ప్రజల యొక్క జీవన ప్రమాణ స్థాయి ఏమైనా పెరిగిందా? పెరగలేదు. జీతాలు పెరగలేదు, జీవితాలు పెరగలేదు, జీవన ప్రమాణ స్థాయి పెరగలేదు, కానీ ట్యాక్స్ మాత్రం పెరిగిపోయింది. 40% 50% కలిపి కట్టాలి, కట్టేసిన దానికి కూడా అదనంగా కట్టాలి, వడ్డీతో కట్టాలి, ఎవరి జేబులోంచి కట్టాలి? పోనీ కడతాము, కడితే ఒక ప్రాతిపదిక ఉండాలిగా దేనికైనా సరే. 40% ఎందుకు పెరిగింది, 50% ఎందుకు పెరిగింది? 5,700 రూపాయలు ఇప్పుడు నేను కడతాను, నెక్స్ట్ ఇయర్ 12,000 అవుదని గ్యారంటీ ఏంటి చెప్పండి? సో ఎవరిని అడిగినా సమాధానం చెప్పరు, సమాధానం రాదు, సమాధానం తెలియదు. నాయకులు ఇంటింటికి వచ్చి ఓటుని అడుగుతారు కానీ గెలిచిన తర్వాత మేము ఈ పన్ను స్ట్రక్చర్ని మారుస్తున్నాము, ఈ నిర్ణయం తీసుకుంటున్నాము, ఇలా చేద్దాం అనుకుంటున్నాము అని చెప్పి ఎందుకు అడగరు? ఓటు అడుగుతారు కానీ ప్రజల యొక్క సలహాని లేదా సూచనని ఎందుకు అడగరు మీరు? ఇప్పుడు ఆయిల్ ప్యాకెట్ రేట్లో పెట్రోల్ రేట్లో పెరిగినాయి అంటే ఎక్కడో యుద్ధం జరుగుతుంది కాబట్టి ఆ రేట్లు డబుల్ అయిపోయినాయి లేకపోతే పెరిగిపోయినాయి అనుకోవచ్చు, కానీ ఇంటి పన్ను ఎందుకు డబుల్ అయిపోయింది, కరెంటు బిల్లు ఎందుకు డబుల్ అయిపోయింది, నిత్యావసర వస్తువుల రేట్లు ఎందుకు డబుల్ అయిపోయినాయి, జీవన ప్రమాణ స్థాయి ఎందుకు డబుల్ అవ్వట్ల, ప్రతి పేదవాడు సినిమాని చూడాలి అని చెప్పి సినిమా టికెట్ల రేట్లు తగ్గించారే మీరు, పన్నుని ఎందుకు తగ్గించరు? ప్రతి పేదవాడు సినిమా చూడాలి, రేట్లు తగ్గించారు, మరి ప్రతి మధ్యతరగతి వ్యక్తి కూడా ట్యాక్స్ కట్టగలడా, ఇన్ని ట్యాక్సులు కట్టగలడా, ఎంత పర్సంటేజ్ పెంచితే కట్టగలడా? ఒక్కసారి ఆలోచించండి, ఏ పార్టీ అధికారంలో ఉన్నా, ఏ రంగు జెండా రెపరెపలాడుతున్నా, సామాన్య మానవుడి యొక్క బాధని తీర్చలేనప్పుడు మీరు ఫెయిల్ అయినట్ట సక్సెస్ అయినట్ట ఆలోచించుకోండి. ప్రభుత్వం మీద గౌరవంతో నేను ఈ వాయిస్ మెసేజ్ని చెప్తున్నాను, రిక్వెస్టింగ్ అడుగుతున్నాను, సగటు మానవుడిగా, సగటు భారతీయుడిగా, సగటు రాష్ట్ర పౌరుడిగా, సగటు విజయవాడ నగర వాసిగా నేను అభ్యర్థిస్తున్నాను, దయచేసి ఈ పన్ను స్ట్రక్చర్ని మీరు మార్చండి, వీలైనంత వరకు పన్నులను తగ్గించండి, పన్ను భారాన్ని సామాన్య మానవుడి పైన పెరగకుండా మోయలేనంతగా బరువుని మోయవద్దు, మోపవద్దు. మా భుజాల మీద 5 కేజీల రాయిని పెట్టారనుకోండి మోస్తాం, 10 కేజీల రాయి పెట్టారు మోస్తాం, ఇంకొక 10 కేజీలు పెట్టారనుకోండి అయితే మా కాళ్ళ మీద పడేసుకుంటాం, లేకపోతే ఎదుటోడి కాళ్ళ మీద పడేసి అడికాలు ఎరక్కొట్టేస్తాం. అంటే ఆ బాధను భరించలేనప్పుడు ఏమవుతుంది, రాయి భుజం మించి కిందకి జారిపోతుంది కదా. సో దయచేసి ఈ అభ్యర్థనని అందరూ స్వీకరించి పాజిటివ్గా ఆలోచిస్తారని నేను కోరుకుంటున్నాను.
జై హింద్. వార్తావాణి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ, సినీ విశేషాలు, స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది. మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.